మైండ్ గేమ్ ఆల్రెడీ చేశారండి, అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు జవాన్ అని. సో ఈ సినిమా డెఫినెట్లీ ఒక ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకుని వెళ్ళామండి. సో మైండ్ గేమ్ ఉంటూ దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ ఉంటూ ప్రతి ఒక్కరిని నవ్విస్తానికి మాక్సిమం ట్రై చేశాం. క్యారెక్టర్ మీద బేస్ చేసుకుని వెళ్ళారండి టైటిల్ జస్టిఫికేషన్. బేసిక్ హీరో క్యారెక్టర్ ఎలాగ తను ఇంటెలిజెంట్గా తను ఎస్కేప్ అవుతూ ఉంటాడు ప్రతి ప్రాబ్లం నుంచి, దాని మీద బేస్ చేసుకుని వెళ్ళారు. అంటే అది బేసిక్లీ అది వినయ్ గారు నాలో ఇద్దరు మాయలు కనిపిస్తారు. సో దాన్ని బెస్ట్ యూటిలైజ్ చేసుకొని హీ వాంటెడ్ టు షో ఇట్ టు ద ఆడియన్స్ ఆల్సో. సో దాన్ని తీసుకొని చేయడం జరిగిందండి. ఇట్స్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు ద సాంగ్స్. సేఫ్ అంటూ ఏం లేదండి. బేసిక్లీ కొన్నిసార్లు ఒకసారి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అనౌన్స్ చేశారని చెప్పి అంటున్నారు కాబట్టి మాకు కూడా చాయిస్ లేదు. ఎందుకంటే మేము ముందుగానే అనౌన్స్ చేసాం అండ్ ప్రొడ్యూసర్ హ్యాస్ కూడా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళ దానికి నేను అగెన్స్ట్కి వెళ్ళి నేను పుష్ చేయడం కరెక్ట్ కాదు. సో మ్యాక్సిమం మేము చేయగలిగింది మేము చేసాం, నేను వరుణ్ కానీ. అండ్ మా సినిమాలకి ఎప్పుడు కాంపిటీషన్ ఏం లేదండి. నేను ఫీల్ అయింది ఏంటంటే ఇద్దరు ఒకేసారి రిలీజ్ అయ్యి ఒకే రోజున ఇద్దరు ఒకేసారి హిట్ కొడితే ఆ కిక్ వేరే ఎలా ఉంటుందని చెప్పి నాకు అనిపించింది. బట్ అది ఎలాగో నెక్స్ట్ టైం పోస్ట్పోయింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ దట్ బోత్ ఫిల్మ్స్ ఆర్ రిలీజింగ్ అట్ ద సేమ్ టైం. కలెక్షన్స్ సినిమా బాగుంటే ఎప్పుడైనా కలెక్షన్స్ బాగుంటాయండి. దేన్ని మనం అంటే ఇది ప్రాబ్లీ టెస్ట్ అమ్మా మాకు. సో అవన్నీ వస్తూ ఉంటాయి బట్ మాక్సిమం మేము అవాయిడ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. మాట్లాడుకున్నాం అండి, కూర్చున్నాం, డిస్కస్ చేసాం, ఇద్దరం చేతులు ఎత్తేసుకుని ఏం చేయలేమరా. ఎందుకంటే ప్రొడ్యూసర్ సారీ అలవాటు పోయింది. వరుణ్ నేను డిస్కస్ చేసుకొని కూర్చొని మాట్లాడుకున్నాం కూడా, బట్ అది మా చేతుల్లో లేని పని అది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు చేశారు కాబట్టి వీ హ్యావ్ టు గో అలాంగ్ అండి. అండ్ మీ ఇద్దరం ఎప్పుడు డిస్కస్ చేసినా కానీ ఏరా ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి అనుకున్నాం. వీఆర్ రియలీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. సో డెఫినెట్లీ అది జనాలకి నచ్చుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.